మోహనవాణికి స్వాగతం. శ్రీరామాయణ మననం 37వ భాగం. ముందుగా శ్రీరామాయణం నుండి కొన్ని శ్లోకాలని ఇప్పుడు పఠిద్దాం. దితిస్త్వ జనయత్ పుత్రాం దైత్యాం స్తాత యశస్వినః तेषामियं वसुमती पुरा आसीत् सवनार्णव. धनुस्त्वजनयत् पुत्रं अश्वग्रीवं अरिन्दम नरकं कालकं चैव कालिकापि व्यजायत. क्रौञ्चीं भासीं तथा स्येनीं द्रुतराष्ट्रीं तथा सुकीं ताम्रापि सुषुवे कन्या पञ्चैता लोकविश्रुताः. उलूकान् जनयत् क्रौञ्ची भासी भासान् व्यजायत. श्येनी श्येनांश्च गृध्रांश्च व्यजायत सुतेजसः. धृतराष्ट्री तु हंसाश्च कलहंसाश्च सर्वशः. चक्रवाकांश्च भद्रन्ते विजज्ञे सापि भामिनी. सुखी नतां विजज्ञेतु नताया विनता सुता. ओ हरिशूदन, ఇవన్నీ కూడా ఆ గృధ్రరాజైనటువంటి ఆ జటాయు శ్రీరామచంద్రునికి ఈ ఒక్క వృత్తాంతాన్నంతా కూడా తెలియజేశాడు ఈ యొక్క రామాయణంలో, ఈ అరణ్యకాండలో. ఓ హరిశోధన, అదితియందు ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ఇరువురు అశ్వినీ దేవతలు, మొత్తం 33 మంది దేవతలు జన్మించారు. నాయన రామ, ద్వితీయందు జన్మించిన వారు దైత్యులు, వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనములతోడను సముద్రము సుసంపి ఉన్నటువంటి వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారం ఉండేది. ఈ ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు, నరకుడు, కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రుడు. తామ్ర అనునామే క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రి, సుఖి అను 5 మంది కుమార్తెలకి జన్మనిచ్చింది. వారు లోక ప్రసిద్ధికెక్కిరి. వారిలో క్రౌంచి గుడ్లగోబులకును, భాసి నీటికాకులకును కోళ్లకును, శ్యేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును వారు జన్మలనిచ్చిరి. ఓ రామ, సావధానముగా వినుము. ధృతరాష్ట్రి యందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించెను. సుఖియందు నత పుట్టాను. నత కుమార్తె వినత. ఈ విధంగా ఆ సృష్టి రహస్యాన్ని, ఆ సృష్టి యొక్క ఆ క్రమాన్ని ఆ పక్షిరాజైనటువంటి రుద్రరాజైనటువంటి జటాయువు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు 35వ భాగంలో, ఇప్పుడు 36వ భాగంలో అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సమాధానాన్ని మీకు ఇప్పుడు అందిస్తాను. అగస్త్యుని ఆశ్రమం నుండి సీతారామ లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళేది? 1వ ప్రశ్న. అగస్త్యుడు సూచించిన మేరకు పంచవటి అను ప్రాంతానికి వెళ్ళారు. 2వ ప్రశ్న, ఈ పంచవటి ఏ నదీ తీరమనున్నది? ఈ పంచవటి గోదావరి నదీ తీరమనున్నది. 3వ ప్రశ్న, ఈ పంచవటి సమీపంలో గల ఆ వనములు ఏమిటి?
అక్కడ ఇప్ప చెట్ల వనములు ఉన్నాయి ఇప్ప చెట్లు నాలుగో ప్రశ్న ఆ పంచవటికి వెళ్ళుచుండగా ఆ కనపడినటువంటి రుద్రరాజు ఎవరు ఆయన జటాయువు ఆయన అన్న సంపాతి వారు ఆ జటాయువు ఆ దశరథునికి మిత్రుడు ఐదో ప్రశ్న జటాయువు యొక్క తల్లిదండ్రులు ఎవరు అనూరుడు తండ్రి శేని తల్లి ఆరో ప్రశ్న ఈ ప్రజాపతులలో మొదటివాడు ఎవరు ప్రజాపతులలో మొదటివాడు కర్ధముడు ఏడో ప్రశ్న దక్ష ప్రజాపతికి కుమార్తెలు ఎందరు దక్ష ప్రజాపతికి కుమార్తెలు 60 మంది ఎనిమిదో ప్రశ్న కశ్యపుని భార్యల పేర్లు ఏమిటి ఈ కశ్యపుని భార్యల పేర్లు అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల వీరు 8 మంది ఆ కశ్యపుని యొక్క భార్యలు 9వ ప్రశ్న అదితి సంతానం ఎవరు అదితి యొక్క సంతానం ద్వాదశాదిత్యు అష్టవసు ఆదిశ రుద్రులు ఇరువురు అశ్విని దేవతలు మొత్తం 33 మంది ఈ అదితి యొక్క సంతానం 10వ ప్రశ్న ద్వితీయందు జన్మించిన వారు ఎవరు ద్వితీయందు జన్మించిన వారు దైత్యులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మీకు మరొక ఈ 10 ప్రశ్నలు సంధిస్తాం వాటికి సమాధానాన్ని వచ్చేటువంటి భాగంలో మీకు చెప్తాము అంతవరకు కూడా మీరు రామాయణాన్ని శ్రద్ధగా పఠిస్తున్నారని భావిస్తున్నా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మీరు తెలుసుకొని మీ మనసులో నిక్షిప్తం చేసుకోండి ఇప్పుడు ప్రశ్నలను వినండి 1వ ప్రశ్న కశ్యపుడు క్రోధవశల వల్ల క్రోధవశల యొక్క సంతానం ఎవరు కశ్యపుడు క్రోధవశల యొక్క సంతానం ఎవరు 2వ ప్రశ్న మృగములు ఎవరికి సంతానం మృగాలు ఎవరికి పుట్టాయి 3వ ప్రశ్న మృగమంద సంతానం ఎవరు 4వ ప్రశ్న హరి యొక్క సంతానం ఏది 5వ ప్రశ్న శార్దూలు యొక్క సంతానం ఏది 6వ ప్రశ్న శ్వేతకు ఎవరు పుట్టారు శ్వేత యొక్క సంతానం ఎవరు 7వ ప్రశ్న సురభి కుమార్తెలు ఎవరు 8వ ప్రశ్న రోహిణి సంతానం ఎవరు రోహిణికి పుట్టిన వారు ఎవరు 9వ ప్రశ్న గంధర్వి సంతానం ఎవరు 10వ ప్రశ్న సురస కద్రువకు ఎవరు పుట్టారు వాళ్ళ సంతానం ఏమిటి ఈ 10 ప్రశ్నలకి కూడా ఈ సమాధానాన్ని మీరు తెలుసుకొని మీ మనసులో నిక్షిప్తం చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయణాన్ని పఠిద్దాం రామనామాన్ని జపిద్దాం హరే రామ హరే రామ హరే రామ హరే రామ స్వస్తి